నమస్తే అండి. ఇందులో మనం అయ్యప్ప స్వామి భక్తుల్లో కన్ని స్వాములు వాళ్ళు ఎదుర్కొనేటటువంటి ఒక సమస్య గురించి మాట్లాడదాం. అలాగే టీమిక్స్చర్ ఛానల్లో ఆల్రెడీ మేము అయ్యప్ప స్వామి భక్తులు పాటించవలసినటువంటి 25 నియమాలేమిటి దాని మీద వీడియో చేసి పెట్టాం. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అలాగే పిన్ చేసి పెట్టినా మొట్టమొదటి కామెంట్లో కూడా ఉంది, తప్పకుండా చూస్తారని ఆశిస్తున్నాం. ఇక విషయానికి వస్తే, కన్ని స్వాములు అంటే ఎవరు? చాలామంది అయ్యప్ప స్వామి భక్తులు కాని వాళ్లకు లేదా అయ్యప్ప స్వామి దీక్ష తీసుకోని వాళ్లకు తెలియని విషయం ఏంటంటే, కన్నిస్వాములు అని అనగానే ఓహో చిన్నపిల్లలు ఉంటారు కదా వాళ్ళని కన్నిస్వాములు అని పిలుస్తారేమో అని చెప్పి అనుకుంటూ ఉంటారు సినిమా నాలెడ్జ్ వల్ల. కానీ తప్పు. కన్నిస్వామి లేదా కన్నెస్వామి అని చెప్పి పిలిస్తే ఏ అయ్యప్ప భక్తుడైనా సరే మొట్టమొదటిసారి దీక్ష తీసుకున్నవారు అని అర్థం చేసుకోవాలి. వాళ్ళ వయస్సుతో సంబంధం లేదు. మలయాళంలో కన్ని లేకపోతే కన్నే అనంటే మొదటిది, ఫస్ట్ అని అర్థం. మొట్టమొదటిసారి దీక్ష తీసుకున్న వాళ్ళు అని అర్థం. 30 ఏళ్ళుండని, 40 ఏళ్ళుండని, 50 ఏళ్ళుండని, 20 ఏళ్ళుండని సంబంధం లేదు. మొట్టమొదటిసారి దీక్ష తీసుకున్న వాళ్ళను కన్నిస్వాములు అంటారు. ఇక వాళ్ళు ఎదుర్కొనేటటువంటి సమస్యలలో ఒక్క సమస్య గురించి మనం మాట్లాడుకుందాం. కొన్ని సంవత్సరాల క్రితం నేను విన్నాను, ఆ తర్వాత ప్రత్యక్షంగా నేను చూశాను, ఆశ్చర్యపోయాను. ఏం చేస్తుంటారంటే అండి, అయ్యప్ప స్వామి భక్తులను భిక్షకు పిలుస్తూ ఉంటారు, భోజనానికి పిలుస్తూ ఉంటారు. కొన్ని చోట్ల భజన బృందాలు ఇవన్నీ కూడా కలిసి భజన చేస్తూ ఉంటాయి. ఆ తర్వాత వాళ్లకు భిక్ష అనేది జరుగుతూ ఉంటుంది. అక్కడ వాళ్లకు వాళ్లే కొన్ని రూల్స్ పెట్టుకుంటూ ఉంటారు. ఎలాంటి రూల్సో తెలుసా? ఆ భిక్షకు పిలిచిన వాళ్ళు అయ్యప్ప స్వామి భక్తులందరినీ కూర్చోబెట్టి వడ్డిస్తూ ఉంటారు. తినాలి, ఎంత వడ్డిస్తే అంత తినాలి, చాలు అని అనకూడదు. ఏ అయ్యప్ప స్వామి భక్తుడైనా సరే అక్కడ భిక్షకు వచ్చిన వాళ్లల్లో తినేటప్పుడు చాలు అన్నాడంటే ఆ చాలు అన్న వ్యక్తి ఇంత ఫైన్ కట్టాలి, ఎంతనో 1000 రూపాయలు, 500, 2000 ఫైన్ కట్టాలి అని చెప్పి ఒక రూల్ పెట్టుకుంటారు. లేదు వాళ్లకు విస్తట్లో వడ్డించినటువంటి లేదా ప్లేట్లో వడ్డించినటువంటి పదార్థాలలో ఏ పదార్థాన్ని వదిలేసినా సరే వాళ్ళు ఫైన్ కట్టాలి అని చెప్పి కొన్ని రూల్స్ పెట్టుకుంటూ ఉంటారు. నిజానికి అవేవి కూడా అయ్యప్ప స్వామి భక్తులకు సంబంధించిన, మాలధారణకు సంబంధించిన రూల్స్లో ఉండవు. కేవలం కొన్ని గ్రూప్స్ మాత్రమే అలాంటి రూల్స్ పెట్టుకుంటూ ఉంటాయి. నిజానికండి, అయ్యప్ప స్వామి భక్తులలో ముఖ్యంగా కన్నిస్వాములు మొదటిసారి దీక్ష తీసుకుంటారు కాబట్టి కొంత మొహమాటం ఉండడం అనేది చాలా సహజం. ఎవరైనా సరే వాళ్ళను ఎవరైనా ఇంటికి భోజనానికి పిలిస్తే, భిక్షకు పిలిస్తే మొహమాటంతో చాలు చాలు అని చెప్పి ఏదో కొద్దిగా తింటూ ఉంటారు. అలా కొద్ది కొద్దిగా తినడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నవారు ఒంటిపూట భోజనం చేస్తారు కాబట్టి ఆ తినే భోజనం ఏదో పూర్తిగా కడుపు నిండా తింటే మళ్ళీ ఆకలి కాకుండా ఉంటుంది రాత్రికి. అందువల్ల పూర్తిగా ఏ మొహమాటం లేకుండా భోజనం చెయ్యాలి అన్న ఉద్దేశ్యంతో ఈ రూల్ ఒకటి సృష్టించుకున్నారు వాళ్లకు వాళ్లే కొన్ని గ్రూప్స్. ఏమని అంటే ఫైన్ వేయడం, మొత్తం తినకపోయినా సరే పెట్టేటప్పుడు చాలు అన్నా సరే. ఇది ఎంత కఠినమైనటువంటి రూలో ఆలోచించండి మీరే. ఇది కరెక్టా? కరెక్ట్ కాదు. సీనియర్ గురుస్వాములను ఎవరిని అడిగినా వాళ్ళైనా చెప్తారు ఇది కరెక్ట్ కాదు అని చెప్తారు. ఎందుకంటే కన్నిస్వామి అయినా ఎవరైనా సరే అండి 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు మొహమాట పడతారు ఎవరైనా పిలిస్తే. ఆ తర్వాత మొహమాటమేం ఉండదు. 3-4 రోజుల్లో వాళ్ళకి అలవాటు అయిపోతుంది. ఒకటే పూట భోజనం చేస్తూ ఉంటే వాళ్లకు కడుపులో ఆకలేస్తూ ఉంటుంది. ఆ తినేటప్పుడు ఏదో కడుపు నిండా తింటారు ఆ ఒంటి పూట. మళ్ళీ వాళ్లకు ఫైన్ పెట్టి, రూల్ పెట్టి, బలవంతంగా వాళ్ల చేత విస్తట్లో విపరీతంగా వడ్డించేసి వాళ్ళ చేత తినిపించడం, లేకపోతే చాలు అని అనకూడదు అని చెప్పి వాళ్ళ చేత బలవంతంగా ఫైన్ కట్టించడం, ఇవేవి కూడా కరెక్ట్ కాదు. ఒకప్పుడు ఇలాంటి రూల్స్ మరి ఎవరు స్టార్ట్ చేశారో తెలియదు, ఇంకా అక్కడక్కడ ఫాలో అవుతూ ఉన్నారు. అవేవి కూడా కరెక్ట్ కాదు. అయితే ఈ కన్నిస్వాములు ముఖ్యంగా మొదటిసారి దీక్ష తీసుకున్న వాళ్ళు గట్టిగా మాట్లాడలేరు, చెప్పలేరు ఇది తప్పు అని చెప్పి చెప్పలేరు. ఎందుకంటే గురుస్వాములు ఉంటారు, సీనియర్లు ఉంటారు కాబట్టి వాళ్ళు చెప్పేది ఫాలో అవడమే వీళ్ళ పని. ఎవరితో కూడా వాదించాల్సిన అవసరం లేదు, గొడవపడాల్సిన అవసరం లేదు. కానీ ఇలాంటి రూల్స్ ఏమైనా ఉంటే ముందే మీరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి, మా వల్ల కాదండి అని చెప్పి చాలా నెమ్మదిగా చెప్పేసేసి చాలా నాగ్గా తప్పించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏం తప్పు లేదు. ఎందుకంటే అండి, ఎవరైనా తమ కడుపుకు ఎంత పడుతుందో అంతే తింటారు తప్ప బలవంతంగా 1 గారె బదులు 10 గారెలు 20 గారెలు వేసారనుకోండి ప్లేట్లో తినండి అంటే ఎవరైనా ఎలా తింటారు? సో ఇది ఆలోచించండి. మీరు కూడా ఆ రూల్స్ పెట్టుకున్న వాళ్ళు కూడా ఆలోచించండి, ఆ రూల్స్ కరెక్ట్ కాదు అన్నది ఆలోచించుకోండి. ఇక ఇలాంటివన్నీ కొన్ని జరుగుతూ ఉన్నాయి, వాటి గురించి కూడా మేము టీమిక్స్చర్ ఛానల్లో మాట్లాడతాం. మాకేం మొహమాటం లేదు,
ఎక్కడైనా సరే తప్పు జరుగుతోంది అంటే ఖచ్చితంగా మేము మాట్లాడతాము. ఎవరు గురుస్వామి అవ్వాలి, అసలు గురుస్వామి ఎక్కడి నుంచి అవుతారు, ఎప్పటి నుంచి అవుతారు, దాని గురించి మనం మరో వీడియోలో మాట్లాడుకుందాం. తప్పకుండా టీమిక్స్చర్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. మరికొన్ని విషయాలు, శబరిమలకు సంబంధించిన విషయాలు కూడా మనం మాట్లాడుకుందాం. అలాగే అయ్యప్పకు సంబంధించిన విషయాలు, అయ్యప్ప వివాదానికి సంబంధించిన విషయాలు ఆల్రెడీ టీమిక్స్చర్ ఛానల్లో మేము చాలా మాట్లాడేసి ఉన్నాం. అవన్నీ కూడా మీరు టీమిక్స్చర్ ఛానల్లో మీరు చూడొచ్చు. టీమిక్స్చర్ స్పేస్ శబరిమల అని కొట్టినా కానీ, టీమిక్స్చర్ స్పేస్ అయ్యప్ప అని కొట్టినా కానీ ఆ వీడియోస్ అన్నీ వస్తాయి. లేకపోతే కింద మీరు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా కొన్ని లింక్స్ ఉంటాయి, చూడండి. అలాగే పిన్ చేసి పెట్టిన మొట్టమొదటి కామెంట్లో కూడా లింక్స్ ఉన్నాయి, తప్పకుండా చూడండి. ధన్యవాదాలు.